తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గానీ తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును మరుగు స్థానము నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును యు సి దాట్ నావ్ ఇంగ్లీష్లో చూస్తే అవుట్ ఆఫ్ ద సౌత్ కమెత్ ద వర్ల్ విండ్ అండ్ కోల్డ్ అవుట్ ఆఫ్ ద నార్త్ మరి దేవుడికి దగ్గర డైరెక్షన్స్ కూడా తెలుసు ఎక్కడి నుంచి ఏమేమి వస్తాయి ఏమేమి వస్తాయి అని యూనో గాడ్ నోస్ ఫ్రమ్ వేర్ ఇట్ విల్ కమ్ వెన్ ఇట్ విల్ కమ్ వై విల్ ఇట్ కమ్ మనము ఆది కాండంలో చూస్తే దేవుడు ఏ కాలానికి ఆ కాలము వచ్చినట్లు మరి ఋతువులు నేర్పరిచాడు

శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనేను ఓకే సో గాడ్ హెస్ సెట్ సమ్ సీజన్స్ భూమి ఉన్నంత వరకు కోతకాలము శీతోష్ణ కాలములు వేసవి కాలములు రాత్రింబవళ్ళు ఇవన్నీ కూడా సో మరి వర్షాకాలాన్ని దేవుడు మధ్యలో ట్రొడ్యూస్ చేసినట్టు చూస్తున్నాం ఓకే ఎందుకంటే నోవా కాలం వరకు వర్షాలు రాలే రైన్స్ డిన్ కమ్

అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను మరి వర్షాకాలం రావాలనే లేదు దేవుడికి ఎండాకాలం రావాలనే లేదు శీతాకాలం రావాలనే లేదు యూనో బట్ గాడ్ ఎస్ పుట్ దాట్ అయితే అవి దేవుడు చేశాడు వాటి పద్ధతుల ప్రకారం మనం పనిచేయాలని కూడా దేవుడు వాటి పద్ధతి ప్రకారం మనం బట్టలు వేసుకోవాలా దాని ప్రకారం మన అలవాట్లు చేసుకోవాలా మరి దేవుడు వాటి మీద మనకి అధికారం కూడా ఇచ్చాడు ఓకే అవి ఉన్నా మనం బతకగలం వాటితో సహవాసంగా అవి మన మంచి కొరకు దేవుడు చేయగలడు ఒకవేళ అవేమైనా ఎక్కువైనా తక్కువైనా వాటి వల్ల అవి దాని కంట్రోల్లో లేకపోయినా కానీ విశ్వాసంతో మనం బతకడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చడానికి విశ్వాసం కూడా ఇచ్చాడు యజ్ గివెన్ ఫైత్ టు రైజ్ అబౌ దట్ థింగ్స్ అండ్ టు లివ్ అబౌ దట్ థింగ్స్ అయితే ఇక్కడ చూస్తే వర్షము లేకపోయినా ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపందంట సో అలాగా ఆ మొక్కలన్నీ వస్తున్నాయంట ఆ చెట్లకి రైన్ లేకపోయినా మరి మనం చూస్తే మరి ఇసాక్ కాలంలో కూడా ఇసాకు విత్తినప్పుడు అక్కడ కరువు కాలంలో మరి దేవుడు భూమి కింద నుంచి మరి నీళ్ళు తీసుకురావచ్చు లేకపోతే ప్రత్యేకంగా ఇసాకు పంటకి ఆవిరిని తీసుకొచ్చి మరి ఆ మొక్కలు బతికేటట్టు చేయగలడు అసలు నీళ్ళు రాకుండా కూడా ఆయన మొక్కను మరి బతికేటట్టు కూడా చేయగలడు ఈజ్ అ గాడ్ హూ క్యాన్ డూ ఆల్ థింగ్స్ ఈజ్ అ గాడ్ హూ డస్ ఆల్ దిస్ థింగ్స్ అయితే ఈ భూమి ఉన్నంత కాలం ఇవన్నీ ఇవన్నీ ఉంటాయండి సో హీ యాడెడ్ ద రైని సీజన్ ఆఫ్టర్ హీ యాడెడ్ వింటర్ అండ్ సమ్మర్ హీ యాడెడ్ ద రైన్ డే నైట్ తర్వాత మనం చూస్తే మరి నోవా కాలం తర్వాత రైని సీజన్ యాడ్ చేసినట్టు మనం చూస్తున్నాం ఎనివే నౌ లెట్స్ గో బ్యాక్ టు జోబ్ జోబ్ గ్రంథం ముప్పై ఏడు తొమ్మిది నుంచి చూద్దాం మరుగు నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును యా టెన్ దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పై భాగమంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును మరి ఆ మేఘాన్ని నీళ్ళతో ఎవరు నింపుతారు అసలు మేఘము సృష్టించింది ఆయనే ఆ మేఘాన్ని మరి నీళ్ళతో నింపింది అని మరి రహస్య స్థలంలో నుండి మరి మరుగు స్థలంలో నుండి తుఫాన్ వస్తుందంట సో తుఫాన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్టాఫ్ బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ హిడన్ ప్లేస్ సడన్గా అల్పపీడ్డామంటారు ఇడో దే డోంట్ నో ఫ్రమ్ వేర్ ఇట్ కమ్స్ బట్ దర్ ఈజ్ ఎ హిడన్ ప్లేస్ అది మన కంట్రోల్లో ఉండదా లెట్స్ రీడ్ దట్ నైన్ నైన్ అగైన్ అండ్ కమ్ బ్యాక్ టు లెవెన్

మరి మేఘాలు అలాగా మరి ఆయన నింపుతారండి హిఫిల్ ఇట్ అంటే ఎంత రావాలా వర్షము ఎంత వెళ్ళాలా ఏంటి ఎంత నింపాలా సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ హిఫెల్స్ ఓకే నువ్వు ట్యాంకులు వేసుకునే డీజిల్ బట్టి ఎంత దూరం వెళ్తావు అనేది తెలుస్తుంది ఓకే నీ కొడుపులు ఎంత భోజనం పెట్టుకోవాలా సో హిఫిల్స్ ఈజ్ దుఫిల్స్ ద క్రౌడ్స్ విత్ వాటర్ తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయను ఈ స్ట్రైక్చర్ సెట్ అది ఎంతవరకు ఉండాలా ఏ ప్రాంతముకు రావాలా ఎక్కడెక్కడ ఉండాలా హీ ఆల్సో పుట్స్ ద లైన్ ఒక లైన్ కూడా సెట్ చేస్తాడంట ఎక్కడ రావాలా ఎక్కడ రాకూడదు మనం ఏమంటాం అంటే విపత్తులు అంటాం న్యాచురల్ కెలామిటీస్ మనం ఏం చేయలేం బట్ సి హియర్ ఈవెన్ దిస్ ఈస్ నాట్ ఎ నేచురల్ కెలామిటీ చిన్నర దిస్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్లీ కంట్రోల్డ్ కెలామిటీ మరి ఈ వాక్యం ప్రకారం చూస్తే ఇది సూపర్ న్యాచురల్లీ కంట్రోల్డ్ కెలామిటీ మరియు ఆయన దట్టమైన మేఘములను జలముతో నింపును సో హీస్ ద వన్ హూ ఫిల్స్ ద క్లౌడ్స్ విత్ వాటర్ ఓకే మీరు అందరూ సైన్స్ ను నేర్చుకుని ఉంటున్నారు మేఘాలు ఇలా వస్తా వస్తే నవ్ ఐఎమ్ యాడింగ్ గాడ్ టు సైన్స్ బికాస్ సైన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్ కలిగి ఉన్నవన్నీ ఆయన మూలంగా కలిగాను ఆయన ద్వారా కలిగాను ఆయన కొరకే కలిగాను సో సైన్స్ ఈజ్ ఫ్రమ్ గాడ్ సైన్స్ ఈజ్ త్రూ గాడ్ అండ్ సైన్స్ ఈజ్ ఫర్ గాడ్ అండ్ సైన్స్ ఈజ్ ఫర్ హిస్ గ్లోరీ ఆయన మహిమ కార్యాలను సైన్స్ మీకు చెప్తాదని మరి హీస్ ద వన్ హూ ఫిల్స్ దిస్ క్లౌడ్స్ విత్ వాటర్ మరి అవి ఎక్కడ వరకు వ్యాపించాలా ఎక్కడ వరకు ఉండాలా కంట్రోల్ తర్వాత అది ఎంత వరకు వ్యాపించాలో కూడా ఆయన చాలా మర్మాలు జోబ్ బయల్పరచు సో జోబ్ నోస్ మెనీ థింగ్స్ తర్వాత మళ్ళా రాకడలో లో ఆయన నేను అప్పుడు లెగుస్తా అని కూడా జోబ్ చెప్పాడు వి సీ ఓకే లెట్స్ రీడ్ ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన గోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చు నౌ దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్ అగైన్ ఓకే సో లెట్ మీ ఈవెన్ కనెక్ట్ దిస్ టు ద న్యూ టెస్టమెంట్ అండ్ టెల్ యు ఓకే దిస్ ఇస్ బిఫోర్ ద క్రాస్ ఓకే ఇది సిలువకు ముందు ఉండేటువంటి జ్ఞానము ఓకే ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయు చూడండి అగైన్ దే ఆర్ లెడ్ బై గాడ్ పేతుర్ల గర్వం ముందు ఏసేని గద్దిస్తాడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు చదవడానికి లేదు అని గద్దించి నేను నేను ప్రేమిస్తున్నాను వాళ్ళకి లేదని సో ఎప్పుడైతే ఒక మనిషిలో గర్వం ఉంటుందో సైతానుడు నీలో నా సరుకు ఉంది గర్వం ఉంది కాబట్టి నేను నిన్ను జల్లించాలని మరి పేతుడిని జల్లిస్తాడు అయితే యేసుప్రభు వారు మరి ప్రార్థిస్తాడు యూనో దెన్ హీ విల్ ప్రే పేతురు నువ్వు గుండా వెళ్తావు నీ విశ్వాసాన్ని పోట్టుకుంటావు నువ్వు పడిపోయిన తర్వాత తిరిగి లేచి మళ్ళా సంఘాన్ని లేవునితో అనేక బలహీనుల్ని మరి బలపరచడానికి అనేకుల్లో ఉండే బలహీనతలను చూసి ఎత్తుపొడిచి వారిని అవమానపరచకుండా వారిని సంఘములు ఇటువంటి వారు లోకంలోని వారిని బలహీనవుని బలపరిచి మరి వారిలో ఇది ఉండకూడదు ఇది బోధించి వారిని నువ్వు బలంగా నడిపించడం కొరకే ఈ అనుభవం నీకు వచ్చింది ఏ ఎదురు అయితే మూడు సార్లు నాకు తెలీదు నాకు తెలీదు తెలీదు అన్నాడు అదే పేరుని మళ్ళీ మూడు సార్లు నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నాను అనిపించి మళ్ళీ మినిస్ట్రీలో మళ్ళీ అదే బండ పొజిషన్ ఇచ్చి అదే పేతుడిని గొప్పగా వాడుకుంటాడు దేవుడు సో అక్కడ పేతురు దగ్గరికి మరి అపవాసని అలవ్ చేయడానికి కారణం కూడా దర్ ఇస్ అ పర్పస్ ఆయన వలన నడిపింపబడినవి నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద సో ఎక్కడికో రావు అవి లేకపోతే అవి నెప్ట్యూన్ మీదకో మరి సూర్యుడి మీదకొచ్చి సూర్యుడు మీద వర్షం వచ్చింది ఈరోజు సూర్యుడు రాదు లేదు హీ నోస్ వేర్ దే విల్ కమ్ లేక చంద్రుడి మీదకి వచ్చి ఈరోజు చంద్రుడి మీద వర్షం వస్తుంది లేదు నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద సో దే విల్ కమ్ టు ది ఎర్త్ నరులు ఉండే భూగోళం మీదకి వస్తాయంట ఏ ఈ మేఘాలు అవి నీళ్ళతో నింపబడి అవి నరులు ఉండేటువంటి లోకానికి వస్తాయంట నివాస స్థలంకి వస్తాయంట ఏ ఊర్లోకి వస్తాయి ఎందుకు రావాలనేది కూడా దేవుడు చెప్పు ఎక్కడికి వస్తాయి ఏ వస్తాయి ఎందుకు రావు లెట్ అస్ ఆల్సో మెరుపును మేఘములను సంచారము చేయును సో హీ సెన్స్ నాట్ ఓన్లీ ద రైన్ ద క్లౌడ్ అండ్ ఆల్సో థండర్స్ మెరుపులు కూడా ఆ సౌండ్ సో దట్ ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి చేయవు నువ్వు ఎన్నిసార్లు మొలవాలా ఎక్కడ పిడుగు పడాలా ఎంతవరకు రావాలా ఏ ప్రాంతంలో రావాలా ఏ అంచు వరకు రావాలా ఆల్ సెట్ లెట్స్ కంటిన్యూ శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్ ఓకే నా పర్పస్ ఫర్ దిస్ ఇప్పుడు ఈ మేఘాలు దేనికి వస్తాయి ఎందుకు వెళ్తాయి ఎక్కడెక్కడికి వెళ్తాయి అవి ఆయన నింపిన తర్వాత దాన్ని దాని మెరుపులతో చూసి నివాస స్థలాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలని సెట్ చేసి అవి అర్హస్థలంలో వస్తాయి మరుగు స్థలంలో శిక్ష కొరకే రావచ్చు అంటే పనిష్మెంట్ శిక్ష కొరకే ఎక్కడ వచ్చింది శిక్ష కొరకు యా ఆదికాండం కాండం ఏడు నాలుగు ఎందుకనగా ఇంకను ఏడు దినములకు ఏడు నలవది పగళ్లను ఏ నలవది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదునని నోవాహుతో చెప్పాను ఇక్కడ చూస్తే శిక్ష కొరకు వస్తుంది చూసావు ఇప్పుడు మనం యా అకౌంట్ జెనసిస్ సెవెన్ ఫోర్ లెట్స్ గో బ్యాక్ టు జోబ్ థర్టీ సెవెన్ థర్టీన్ శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే నెంబర్ అది శిక్ష కొరకు కూడా వస్తుందంట ఆల్రెడీ మరి నలభై రోజులు వచ్చి ఎవరూ లేకుండా కేవలం మా కుటుంబం వల్ల తిట్టేటట్టు వచ్చింది అది దట్స్ ఫర్ ద హోల్ ఎర్త్ అది అందరికీ అన్నట్టు దెర్ వాజ్ ఎ లైన్ అట్ దట్ టైం అయితే ఇప్పుడు ఇప్పుడు అలా భూనివాసలు అందరికీ వస్తారు ఇప్పుడు అలాంటిది రాదు కొన్ని కొన్ని ప్రాంతాలకు రావచ్చు కండాలకు రావచ్చు కానీ మొత్తం అందరూ అయినట్టు ఎందుకంటే దేవుడు మరి ఒక నిబంధన చేశాడు మరి దేవుడు ఒక ఇంద్రధనస్సు పెట్టి నోవత్ ఒక నిబంధన చేస్తాడు నీ మూలముగా నేను ఇంక ఇలాంటి విపత్తు భూగోళం అంతా వచ్చి విపత్తును ఇక ఎన్నడూ రానవను అని చెప్పి నిబంధనిస్తాడు సో అది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కొన్ని కొన్ని చోట్ల రావచ్చు కొన్ని కొన్ని కొట్టుకుపోవచ్చు కొన్ని కొన్ని దేశాలకు రావచ్చు కానీ ప్రపంచం అంతా రావడం అనేది జరగదు ఎందుకంటే దేవుడు అక్కడ నిబంధన చేశాడు భూమి ఆకాశం గతించిపోను కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించుపో సో దాట్స్ అగైన్ ఓకే సో ఇట్ విల్ నాట్ హైట్ మై హ్యాపన్ ఫర్ సిటీ ఫర్ ఎ విలేజ్ అదొక పట్టణానికి నగరానికి జిల్లాకి దేశానికి జరగవచ్చు కానీ ఖండానికి జరగవచ్చు కానీ ప్రపంచం అంతా జరగడానికి మటుకు వీల్లేదు సో శిక్షకు కూడా రావచ్చు శిక్షకే గానీ ముప్పై ఏడు కొరకే గానీ తన భూలోకము కొరకే గానీ కొరకే గానీ ఆల్రెడీ జరిగింది భూలోకం అంతా కూడా తీసేయాలంటే దానికోసం గానీ రూపకే గానీ త్రీ ఇస్ ఫర్ కరెక్షన్ వన్ ఇస్ ఫర్ ల్యాండ్ వన్ ఫర్ మెర్సీ సో ఈ వర్షం అనేది ఇక్కడ మూడు భాగాలకి రావడం మనం చూస్తున్నాం ఒకటేమో మరి కరెక్షన్కి అంటే శిక్షించడానికి ఇంకొకటి ఏమో నేలను తడపడానికి ఇంకోటి కృప చూపించడానికి అంట సో లెట్ స్టడీ మోర్ అబౌట్ దిస్ వై కరెక్షన్ అండ్ వాట్ ఈస్ ఫర్ ద ల్యాండ్ అండ్ వాట్ ఈస్ ఫర్ ద మెర్సీ ఓకే లెట్ స్టడీ యోబో ఈ మాట ఆలకింపు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు

నార్మల్ జనరల్ లైన్ ఎందుకంటే మరి భూమిని తడపాలి కదా మొక్కల చెట్లు రెగ్యులేట్ అవ్వాలి ఎందుకంటే భూమి ఉన్నంత కాలము మరి ఈ చెట్లు విత్తకాలం ఇదంతా ఉండాలి కాబట్టి వర్షాలు రావాలా సో ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ హిస్ ప్లానెట్ రైన్ హ్యాస్ టు కమ్ కన్నా మనం ఉన్నంత వరకు వెదకాలమును మరి కోత కోతకాలము ఇవన్నీ రావాలా మరి చూడండి చెట్లన్నీ ఉంటాయి మరి ఆ చెట్టు ఎండిపోతుంది తర్వాత ఆ చెట్టు యొక్క విత్తనాలు కింద పడి మళ్ళా మొక్కలు వస్తాయి మళ్ళా ఇంకో చోట పడి కొట్టుకెళ్ళి వర్షానికి మళ్ళీ అక్కడ మొక్కలు వస్తాయి సో ఇలాగ భూమంతా కూడా రెగ్యులేట్ అవ్వాలి కనుక భూమి నిమిత్తమై కూడా వర్షం వస్తుంది ఎందుకంటే ఆయన సృష్టించింది భూమి నిలిచి ఉన్నంత వరకు ఇవన్నీ ఉండాలంట సో రెయిన్ హ్యాస్ టు కమ్ ఇంకోటి శిక్ష కొరకు వస్తుంది ఇంకోటి కొరకు ఓకే నా లెట్స్ గో బ్యాక్

లెట్స్ గో బ్యాక్ దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయరో నీకు తెలుసా సో ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్ ఒక మెరుపు రావాలన్నా ఇట్ ఈస్ ఫ్రమ్ ద కింగ్డమ్ సో అర్త్ ఈస్ ఇన్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఏ వాక్యం అయితే ఈ భూమిని సృష్టించిందో ఈ యొక్క ఆరు వేల సంవత్సరాలు అదే వాక్యము ద్వారా ఈ భూమి నడిపింపబడుతుంది యు దాట్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవని ఎట్లు తీర్మానము చేయును సో గాడ్ వీస్ ద వన్ ఎక్కడ రావాల మెరుపు హీ డిసైడ్స్ మరి ఆ మెరుపు ఎప్పుడు రావాలో కూడా పట్టించుకునే దేవుడు నీ ప్రార్థన ఆలకించడా నీ బాధ తెలీదా నీ కష్టము తెలీదా నీకు పెళ్ళ తెలీదా తెలియదా నీకు పిల్లలు కావాలని తెలీదా నీకు ఇల్లు కావాలని తెలీదా నీకు ఉద్యోగం కావాలని తెలీదా నీ రోగాన్ని స్వస్థపరచాలని తెలియదా నీ చూపించాలని తెలీదా దిస్ గాడ్ కొంతమంది అంటారు మేము బాగా ఉన్నాం మాకు ఇన్ గురించి వద్దు అని సో దిస్ యూ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ గాడ్ విల్ బ్లెస్ యూ గాడ్ విల్ హీల్ యూ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెరకల్స్ ఆయన అద్భుతాలను తెలుసుకోవాలంట వెన్ యూ నో దిస్ హి ఈ స్టిల్ డూయింగ్ మెరకల్స్ విన్ ద క్రియేషన్ ఈ సృష్టి నుంచి అద్భుతాలు చేస్తున్నాడు సృష్టిలో ప్రతి మెరుపు ఇట్స్ ఎక్కం ఎవ్రీ రైన్ ఈజ్ ఎమే ఒక వర్షం అద్భుతము ఒక మేఘం అద్భుతము ఆ మేఘము నీటితో నిపుడు అద్భుతము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశం పాలని ఎట్లు తీర్మానము చేయను మీకు తెలుసు గాడ్ ఈజ్ ఇన్ ట్రస్టెడ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఇది ఎంతవరకు రావాలో ఎక్కడికి కావాలని తీర్మానించే దేవుడు ఈ రోజు నేను నమ్ముచున్నాను ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను స్వస్థపరచు నన్ను బలపరచు బ్లస్ మీ యూ క్యాన్ సే గాడ్ మరి అన్ని కంట్రోల్ చేసే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు హీ డాయిడ్ ఫై యూ హీ హెడ్ ఇస్ బ్లాడ్ నిన్ను నీతిమంతుడిగా చేశాడు పరిశుద్ధుడిగా చేశాడు ప్రయాస్పడి భారం మోసుకుని జనరల్ నా వద్దకి రండి అండ్ ఇస్ కమ్ టు మీ హీ విల్ బ్లాస్ యూ ఎంత అవమానమో దానికి రెట్టింపు ఇవ్వగలడు ఎన్ని పోగొట్టుకున్నావన్నీ తిరిగి ఇచ్చేయగలడు లెట్స్ ఆల్సో స్టడీ దోస్ థింగ్స్ దిస్ గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ ఈజ్ ఎ గుడ్ గాడ్ వెన్ ఈజ్ కంట్రోలింగ్ ఈ వర్షాన్ని మెరుపుల్ని కంట్రోల్ చేస్తాం దేవుడు ఆయన తీర్మానిస్తాడంట హీఈస్ ద వన్ హూ డస్ దిస్ థింగ్స్ దేవుడు తన మేకప మెరుపును ప్రకాశింపబడినని ఎట్లు తీర్మానము చేయను నీకు తెలుసా

సమ్మర్ తర్వాత రైని రైని తర్వాత వింటర్ పగల తర్వాత రాత్రి పొద్దున్న సాయంకాలం ఇన్ని మార్చుతున్న దేవుడు ఏం చెప్తున్నాడు నేను మార్చగలను అసలు ఎవ్రీ నైట్ డే ఇస్ రైన్ ఇస్ ఎ రకాలు క్రౌడ్ ఇస్ ఎ మెరకల్ ఇవన్నీ ఆయన తీర్మానం చేస్తూనే జరుగుతున్నాయంట ఈ జీవితాన్ని మార్చలేడా సమ్మర్ ఈస్ బిలీవ్ ఫర్ నార్మల్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ దేవుడు ఎడారిని ప్రవాహజలంగా చేస్తాడు బ్రింగ్ రైన్ సో ఇన్ని మార్పులు చేస్తున్న దేవుడు నీ జీవితాన్ని మార్చడా నీకు డబ్బా ఏళ్ళైపోయినా మార్చడా అబ్రాహ్మని మార్చాడు సో ద చేంజ్ అండ్ ద కంట్రోల్ ఈస్ స్టల్లింగ్ ఐ కెన్ చేంజ్ ఐఎమ్ స్టిల్ ఇన్ కంట్రోల్ మార్పులు చేస్తున్న దేవుడు మరి పగలు ఎప్పుడు రావాలా రాత్రి ఎంతకాలం ఉండాలా వర్తిం ఎంతకాలం ఉండాలి ఏది అనేది చేస్తున్న దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా నేను నమ్ముచున్నాను అని ప్రభావ ఐ బిలీవ్ యూ నేను నేను వెంబడిస్తాను ప్రభావ బ్లస్ మీ అబ్బేజ్ ప్రార్థించాడు లోడ్ నా సరిహోదరు విశాలపరుచు ఈ మేఘాలను విశాలపరిచింది నువ్వే వాటిని నీళ్ళతో నింపింది నువ్వే అవి తీర్పు కొరక మరి స్థలం కొరక కృప కొరక నువ్వే చేయగలవు మీరు ఓన్లీ యూజ్ ఇన్ యువర్ లైఫ్ ఆ దేవుడు అద్భుత కార్యాలను జీవితాలను నా జీవితంలో కూడా చేయగలను నువ్వు మీ ప్రార్థ ఈ రోజు నుంచి మీ ప్రార్థనలు ఇంకా అధిక విశ్వాసము లెట్స్ కంటిన్యూ మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా మేఘములను చూడండి ఇక్కడ డస్ హీ నో డస్ ద నో ద బ్యాలెన్స్ ఆఫ్ ద క్లౌడ్స్ బ్యాలెన్స్ అనమాట అంటే ఎన్నుండాలా సో ఇవి ఎంతకాలము రావాలా ఎంతవరకు రావాలా సో గాడ్ ఈజ్ ఈవెన్ బ్యాలెన్సింగ్ ద క్లౌడ్స్ చూడండి తూకం వేస్తాం ఓకే ఆ కేజీ రాయికి తగ్గట్టు బీరకాయలో మరి అక్కడ ఉల్లిపాయలు వేసి తూకం వేస్తాం అలాగే దేవుడు బ్యాలెన్స్ చేస్తానండి ఓకే ఈ ఊరికి ఈ పంటలకి ఈ ఈ రాష్ట్రానికి ఎంత నీళ్ళు కావాలా ఈ బ్యాలెన్స్ చేస్తాడు అందుకని ఇక్కడ సీ దిస్ గాడ్ బ్యాలెన్సింగ్ ద క్లాడ్స్ సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యోబు చేసిన పొరపాట్లు చేయకూడదు కానీ యోబు జ్ఞానాన్ని యోబు విశ్వాసాన్ని యోబు యొక్క మరి ఆ చురుకుదనాన్ని మనం తీసుకోవాలి దిస్ బైబుల్ ఇస్ బిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ బైబుల్ అన్నీ ఉంటాయి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మంచి పనులు ఏం చేయాలా ఏం చేయకూడదు అది ఆర్ ఫర్ కరెక్షన్ ఆల్సో వాక్యం అనేది కరెక్షన్ వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు చేసిన పాపాలు కూడా ఉంటాయి అవి ఎందుకు అవి చేయడం వల్ల ఇలా జరుగుతున్నావు నువ్వు చేయకూడదు అవి చేయకుండా ఏం చేయాలా సో బైబుల్ టీచర్స్ ఆస్ ఎవ్రీథింగ్

పోతపోసిన అద్దమంతా దట్టమైన దగు ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా కుషి గాడ్ హస్ స్ప్రెడ్ ఆకాశాన్ని మరి ఆయన వ్యాపింపజేసింది అందులో మేగల్ని ఏ ఊరికి ఎంత మేగాల అనేది పెట్టాల్సింది ఎంత నీరు నింపాలా ఎంత రావాలా హి ఎక్కడ మెరుపుతో రావాలా హి ఇస్ అప్ ఎవ్రీథింగ్ మేము ఆయనతో ఏమి పలకవలేనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాక ఏమయూ నా యూనిట్ ఏ తెలిసిన తర్వాత ఇప్పుడు నువ్వు అడగాలంట దేవా నవ్ ఐ అండర్స్టాండ్ దిస్ థింగ్స్ కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడాలో నాకు చెప్పు వాట్ షుడ్ ఐ డూ నా నీ చిత్తం ప్రభు ఇప్పుడు నీ చిత్తం ఐఎమ్ సరెండరింగ్ టు యూ టెల్ మీ టీచర్స్ వాట్ వీ షాల్ సే అండ్ టు హెమ్ ఫర్ వీ కెనాట్ ఆర్డర్ అవర్ స్పీచ్ అవుట్ ఆఫ్ రీజన్ ఆఫ్ డార్క్నెస్ మరి మనం చీకట్లో ఉండి ఈ వాక్యం అనే వెలుగు లేకపోవడం వల్ల ఏవేవో మాట్లాడతాం టీచర్స్ వాట్ వీ షాల్ సే టు హెమ్ మరి ఎన్ని చేస్తున్న దేవుడితో మేమేం ఏం మాట్లాడాలా

so your belief, your words can change the clouds, can change the weather, can change the atmosphere. so if you are speaking dark, so matlarthan things will happen. children, what we say is very powerful. so your days of protection and glory and citizenship of heaven begins here on this earth. if you talk, heaven will change. heaven will rejoice. then whole heaven will know. సో అతని ఇంటికి అతని ఉద్యోగానికి అతని పిల్లలకి ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ విల్ చేంజ్ గాడ్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ హిమ్ మనం చూసాం మరి ఓపెడంలో మరి దేవుని మందసం ఉన్నప్పుడు మూడు నెలలు ఎలా అన్ని బ్లెస్ అయ్యాడు యూ విల్ లివ్ అకార్డింగ్ టు లైట్ నాట్ అకార్డింగ్ టు డార్క్నెస్ ఈ టెక్నాలజీ అంతా చెప్పాడు దేవుడు మేఘాల నెలలు నింపుతాయి ఎలాగొస్తాయి గాలి ఎలా వస్తాయి అని చెప్పి ఇదిగో నా జ్ఞానంతో నువ్వు మాట్లాడితే వాట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ విల్ యువ్ ద క్లౌడ్స్ ద రైన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు ఈ వాక్యం వెంటనే మరి సహోదరుల సహోదరులందరి కుటుంబాలు విశ్వాసుల కుటుంబాల్లో దేవుడు మహాకార్యములు చేయనుగాక సో రైన్ ఈస్ ఫర్ కరెక్షన్ రైన్ ఈ రైన్ ఈస్ ఫర్ బ్లాసింగ్ అండ్ రైన్ ప్రిపేర్ యువర్ హ్యాప్లసింగ్ టాక్ విత్ లైట్ మరి వెలుగుతో మాట్లాడు ఈ వాక్యాన్ని ఐదుగో ప్రవ్వ గివ్ దమ్ విజ్డమ్ టు నో నేను తెలుసుకునే జ్ఞానం వారికి దయచేయండి కనికరించండి మెర్సీ ఆన్ ద్యామ్ హీల్ దామ్ ప్లస్ దామ్ రెస్టోర్ ద్యామ్ ఈరోజు ఈ వాక్యం వింటు వారందరూ ఇదిగో ప్రతిరోజు ఈ వాక్యాన్ని విని నేను అంగీకరించి దాని హృదయాన్ని సిద్ధపరచుకొని ఆ వెలుగు తగ్గట్టు మాట్లాడి ఎందుకంటే నోటు తొప్పుకుంటే రక్షణ లభిస్తుంది అంట పరలోకంలో పుస్తకాలు మా పేర్లు రాయబడతాయి మాకు దూతలు వస్తాయి నువ్వు మా ముందుగా పోతావు ద వర్డ్స్ ఇన్ యువర్ నేమ్ విల్ అట్రాక్ట్ అవర్ క్రియేషన్ దాని ప్రకారమే నువ్వు వర్షాలు ఇస్తావు వెలుగునిస్తావు ఎండలు ఇస్తావు మమ్మల్ని ఆశలు ఇస్తావు అయ్యా ఈ వాక్యాన్ని తీసుకొని అందరం హృదయం సిద్ధపరచుకొని నీలో నిరీక్షణ ఉంచేటట్టు కృప దయచేయండి మరియు ఎవరైతే ఏవైతే పోగొట్టుకున్నారో ఆ కడవరి వర్షంతో పోగొట్టుకుని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ వారికి ఇచ్చి వారి ఘన వారి అవమానాన్ని ఘనతగా మార్చి మరి నిలకడగా ఉంచి ఇవన్నీ దేవుడని అహోవా మరి చేశాడు చెప్పుకునేటట్టు అనేకలు వచ్చినట్టు ప్రజలందరినీ ఆశీర్వదించండి బ్లస్ దమ్ ప్రిపేర్ దమ్ టుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నాజమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్